మరి ముఖ్యంగా గన్నవరంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. యార్లగడ్డ పార్టీ మారడంతో ఈ హీట్ అయితే మరింత పెరిగిందని చెప్పుకోవాలి. ఒకసారి గన్నవరం వెళ్తే అక్కడ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు బిడ్డ సంధించడానికి. శివ, ఏంటి 9 నెలల ముందు ఈ రకడ ఏంటి? మరి ఆయన చెప్తున్నట్టుగా 5 గంటలకి ఇంకొక 40 నిమిషాల సమయం ఉంది, ఎవరైనా వచ్చారా? ఏంటి అప్డేట్ ఏంటి నరేష్? మొత్తం మీద చూసుకుంటే కనుక గత 10 రోజులుగా యార్లగడ్డ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఏదైతే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా తాను 2024లో పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుపొందుతానని చెప్పి యార్లగడ్డ నిన్నటి మొన్నటి వరకు చెప్పారు. ఆ తర్వాత పార్టీలో మారిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అవ్వడం, ఆ తర్వాత లోకేష్ సమక్షంలో పాదయాత్రలో పాల్గొనడం, వెంబట టీడీపీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి గన్నవరం నియోజకవర్గం హీట్ టాపిక్గా మారిపోయింది. ఏదైతే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో విజయవాడ వైసీపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోట్లూరి వరప్రసాద్, పీవీపీ సోదరుడు పోట్లూరి రవి కొద్దిసేపు క్రితం ఒక సంచలనమైన పోస్టుని సోషల్ మీడియా వేదికగా కూడా పెట్టారు. ఏదైతే 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం నుంచి గెలవపోతున్నారు, దీనికి సంబంధించి తాను 1 కోటి రూపాయల పందెం కాస్తున్నాను, ఏదైతే తాను విజయవాడకు సంబంధించి గాయత్రీ నగర్లో పీవీపీ అపార్ట్మెంట్స్ 2వ ఫ్లోర్లో తానుంటున్నాను, ఎవరైనా సరే వచ్చి కాసుకోవచ్చు అని చెప్పి ఒక సంచలనమైన పోస్ట్ని సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా అతనికి చాలా మంది ఫోన్లు చేయడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 40 మంది ఆయనకి ఫోన్ చేశారు. వారు దాంట్లో 15 మంది పైగా కూడా తాము వంశీ గెలుస్తాడని పందెం పెడతామని చెప్పి చెప్పారు. అలాగే మరొక 20-25 మందికి సంబంధించి కూడా వంశీ ఓడిపోతాడు, యార్లగడ్డ గెలుస్తాడు, 1 కోటి రూపాయలు కాదు 4 కోట్లు 5 కోట్లు పెట్టండి అని చెప్పి ఆయనకు ఫోన్లు వచ్చినట్లు కూడా రవి మనతో చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు 10 నుంచి 15 మంది ఆయనకు ఫోన్లు చేసినా కానీ ఆయన అడ్రస్ తీసుకున్నారు, ఆఫీస్ చిరునామా తీసుకున్నారు, కానీ ఇప్పటివరకైతే మాత్రం ఎవరు కూడా రాలేదు. ఒక ఇద్దరు మాత్రం 10 నిమిషాల క్రితం తాము బయలుదేరాము వస్తున్నామని చెప్పి ఆయనకు మాత్రం స్వయంగా కాల్ చేసి వస్తున్నామని చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే గన్నవరం రాజకీయం మరొకసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో హీట్గా మారిపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు. గన్నవరం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తాడని చెప్పి కూడా ఆయన సంచలనమైన పోస్ట్ పెట్టిన క్షణాల వ్యవధిలోనే చాలామంది ఆయనకి ఫోన్ చేసి కొంతమంది అనుకూలంగా మరికొంతమంది వ్యతిరేకంగా కూడా మాట్లాడిన పరిస్థితి అయింది కనిపిస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం కొద్దిసేపట్లో వస్తున్నామని చెప్పి చెప్పారు. అలాగే దానికి సంబంధించి కూడా ఆయన మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు దాదాపుగా 4:20, 4:25 టైం కావస్తుంది, 5 గంటల వరకు ఎంతమంది వచ్చినా సరే తన కెపాసిటీ 1 కోటి రూపాయలు, అది కూడా ఐటీకి సంబంధించిన వైట్ మనీ, ఎక్కడా కూడా బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే తాను పందెంగా నిర్వహిస్తున్నాను, ఎవరు వచ్చి కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ నేను భయపడే ప్రసక్తే లేదు, నా డబ్బు నా ఇష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి, ఏదైతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన పీవీపీ సోదరుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పందెం కట్టడాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను మార్పుకి శ్రీకారంగా కనిపిస్తూ ఉంది. అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనే చర్చ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది నరేష్. ఏదేమైనా సరే మరికొద్దిసేపట్లో 5 గంటలు అవుతుంది, 5 గంటలలోపు ఎంతమంది వస్తారు, ఎంతమంది ఈ పందానికి అంగీకారం తెలుపుతారు, ఒకవేళ ఇంకా ఈ గడువు పెంచే అవకాశం ఏదైనా ఉందనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా సాయంకాలం 5 గంటలలోపు ఎంతమంది వస్తారో చూస్తాను, ఒకవేళ ఎవరు కనుక రాకపోతే ఖచ్చితంగా మరొక 24 గంటలు కూడా తాను పెంచుతానని చెప్పి బిగ్ టీవీతో అయితే రవీంద్ర చెప్తా ఉన్నారు నరేష్. శివ, మనకి పొట్లూరు రవి చెప్పింది విన్నాం, ఆయన వర్షన్ కూడా మీరు చెప్పారు. అసలు వైసీపీ సంబంధించి నాయకులు ఏమంటున్నారు మనకి, మన రవీంద్రకి ట్వీట్కి సంబంధించి కానీ, రవీంద్ర కాస్తున్న 1 కోటి రూపాయల పందానికి సంబంధించి కానీ? ప్రధానంగా వైసీపీ నాయకులు అయితే మాత్రం ఆయనకి చాలామంది మిత్రులు ఉన్నారు, ఆ మిత్రులందరూ కూడా ఆయనకి ఫోన్ చేసి ఎందుకు నువ్వు వైసీపీకి వ్యతిరేకంగా పందెం కాయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది, దానికి కారణాలు ఏంటి, దయచేసి ఆ పోస్టుని డిలీట్ చేయమని చెప్పి చాలామంది ఆయనకు ఫోన్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఏదైతే విజయవాడకి సంబంధించి, ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి యార్లగడ్డ వెంకట్రామ్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, నిశాబ్దపరుడు, ప్రస్తుత రాజకీయాల్లో అటువంటి వ్యక్తి కావాలి, ఖచ్చితంగా తాను రాజకీయాలకి పార్టీలకి అతీతంగా యార్లగడ్డ అభిమానిగా, యార్లగడ్డ సొంత మనిషిగా తాను ఈ పందెం కాస్తున్నానని చెప్పి వైసీపీ నేతలకైతే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరికొంతమంది కూడా ఆయన్ని ఫోన్లో కొంత సున్నితంగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆ హెచ్చరికలకు కూడా ఆయన ఏమాత్రం కూడా బేకాకారు చేయకుండా తాను ఖచ్చితంగా ఏదైతే తాను చెప్తున్నానో ఆ 1 కోటి రూపాయల పందానికి కట్టుబడే ఉన్నానని చెప్పి ఆయన అయితే కరాఖండిగా చెప్తున్నారు. ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటు వంశీ కానీ ఆయన అనుచరులు కానీ ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది, కానీ అధికారికంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా స్పందించలేదు నరేష్.